వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత తెలుగు పాట, అంతరింత తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత తెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. ఎటు చూసినా స్వామివారి నామమే, ఎక్కడ విన్నా అన్నమయ్య సంకీర్తనే. ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆస్వాదించి ఆదరించి అన్నమయ్య పాటని అందరికీ చేరవేస్తున్న మీ అందరికీ కూడా కార్యక్రమం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథి, మనందరికీ ఎంతో ఇష్టులు, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఈ సంచిక ప్రత్యేక అతిథి, అతి పిన్న వయసులోనే తెలుగు సినీ వినీలాకాశంలో కవులలో అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అతి సులభంగా సంపాదించినటువంటి వ్యక్తి. అంటే ఆయన కష్టపడలేదు అని కాదు, ఆయన రాసిన పాటలు ప్రేక్షకులకి అంత ఇష్టమయ్యాయి అని అర్థం. వారెవరో కాదు, మనందరికీ ఇష్టమైన శ్రీ అనంత్ శ్రీరామ్ గారు, వారికి కార్యక్రమానికి స్వాగతం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోసి భట్ల గారికి స్వాగతం. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రామాచారి గారికి స్వాగతం. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారికి స్వాగతం. శ్రీ జమినీరావు గారికి, శ్రీ గురుప్రసాద్ గారికి స్వాగతం. సినిమాల్లో పాటలు పాడాలి అంటే అవకాశాలు కలిసి రావాలి. అన్నమయ్య పాట ఆలపించాలి అంటే స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలి. ఈ సంచికలో ఆణిముత్యాలు లాంటి అన్నమయ్య కీర్తనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు మన గాయని గాయకులు. కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము మరి తొలి పలుకులు కీరవాణి గారు. సునీత, మనకి చాలామంది మహానుభావులు ప్రత్యేక అతిథులుగా వస్తూ ఉన్నారు ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే మహత్తరమైన కార్యక్రమానికి. ఏ రసమైనా అన్ని రసాల్లోనూ హాస్యరసం చాలా ప్రధానమైంది. హాస్యరస పోషణ అన్నమాచార్య గారు కూడా ఆయన కీర్తనలో చేశారు. అలాగే మనకు వచ్చిన అతిథుల్లో నిందాస్తుతి చేసిన వారు తనికెళ్ళ భరణి గారు, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అట్లాగా నాకు తెనాలి రామలింగడు చాలా ఇష్టం. ఇక్కడ మన దగ్గర ఉన్నవారు ఎవరంటే అనంత రామలింగడు మన దగ్గర ఉన్నారు. వారు ఒక్కొక్క పాటకి సరదాగా మనల్ని కాస్తంత ఉల్లాసపరిచేలాగా ఏమేమి విశ్లేషణ చేస్తారో, ఏమేమి చెలోక్తులు విసురుతారో వినాలని ఉవ్విళ్ళూరుతూ, అంతకంటే ముందు మన ఆనవాయితీ ప్రకారం ఒక మహానుభావుడు స్వరపరిచిన అన్నమాచార్య కీర్తన నువ్వు ఆలపించడం మనం వినడం అని ఉంది కదా. సో ఈ సంచికలో నువ్వు
ఎవరి కీర్తన ఆలపిస్తున్నావు నువ్వే చెప్పి ప్రారంభించాలి. శ్రీ పశుపతి గారు స్వరకల్పన చేసినటువంటి అన్నమయ్య కీర్తన, వారు ఆద్యులు, అన్నమయ్య పాటకు నిజమైన పట్టాభిషేకం చేసినటువంటి గురుతుల్యులు. వారు స్వరరచన చేసిన హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనస అనే కీర్తన. హరినామమే కడు ఆనందకరము, మరుగవో 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 మనస ఆనంద కరము, మరుగవో 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 మనసారి నామమే కడు ఆనంద కరము. అభిషేక సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మనోహర దృశ్యాన్ని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తన వర్ణిస్తోంది. తెలుపు, నలుపు, పసుపు, ఇలా వివిధ వర్ణాల్లోకి స్వామివారి మేని ఛాయ మారుతున్న వైనం, విభిన్న అవతారాల్లోని దృశ్యాలు మనకి గుర్తొచ్చే సందర్భాన్ని అన్నమాచార్యులు వారు కళ్ళకి కట్టినట్టు ఈ కీర్తనలో విశదీకరించారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మన ముందు ప్రతిష్ఠింపచేసిన ఈ సంకీర్తనను మధుకర్ గారు శుద్ధధన్యాసి రాగంలో స్వరపరిస్తే పాడటానికి వస్తున్నారు శ్రీకృష్ణ. Thank you.
శ్యామలనాభునికి కర్పూర కాపులేన సముచితముగా బైపై చాతినపుడు కమలనాభునికి కర్పూర కాపులేన సముచితముగా బైపై చాతినపుడు అమృతము దచ్చే వేళ అట్టి మీన తుంపురులు అమృతము దచ్చే వేళ అట్టి మీన తుంపురులు తమితోడ నిండుకొని దట్టమైనట్లు ఇన్నిటి మూలము ఈతని రూపు ఎన్నదనుపములకు నిరవైనట్లు దైవ శిఖానికి తట్టు పొనుగు మీనను చివమీరి నుంచి సేవ చేసేయపుడు దైవ శిఖామణికి తట్టు పొనుగు మీనను చివమీరి నుంచి సేవ చేసేయపుడు వేవేలుగాయమునలు వేమారు నీదులాడగా వేవేలుగాయమునలు వేమారు నీదులాడగా కావిరి కాళిమ నిండా గప్పిన ఎట్లు ఇన్నిటి మూలము ఈతని రూపు ఎన్నదనుపములకు నిరవైనట్లు మంగతుడను అడ్డి శ్రీ వెంకటపతికి ఎరని సొమ్ము పెట్టి ఎంచినప్పుడు అలమేలు మంగతుడను అడ్డి శ్రీ వెంకటపతికి ఎరని సొమ్ము పెట్టి ఎంచినప్పుడు కలికి గొల్లెతలను కూడగా గుబ్బల మీద కలికి గొల్లెతలను కూడగా గుబ్బల మీద గణపస పిల్ల వచ్చి తమ్ముకున్నట్లు ఇన్నిటి మూలము ఈతని రూపు ఎన్నదనుపములకు నిరవైనట్లుండే కృష్ణ గారు ఏ రాగం అన్నారు ఇది శుద్ధ ధన్యాసి మధుకర్ గారి ఈ శుద్ధ ధన్యాసి కీర్తన విన్న తర్వాత శుద్ధ సన్యాసి కూడా బద్ధ సన్యాసి అవుతాడని నా ఫీలింగ్ అద్భుతమైన కీర్తన కీర్తన తగ్గ రాగాన్ని ఎంచుకున్నారు మీ గొంతుకు తగిన స్వరస్థానాలే ఇచ్చి చాలా తెలివిగా వారు స్వరపరిచారు దాన్ని మీరు అంతే తెలివిగా పాడి మమ్మల్ని అందరినీ మెప్పించారు ఈ పాట సాహిత్యంలో ఒక నలుపు రంగుని తెలుపు రంగుని ఆ రంగుల్ని ఉపమానాలతో పోల్చడం ఒక ఎత్తు అయితే ప్రతి చరణం కూడా కాలక్రమంలో వస్తుంది క్షీరసాగర మదనం అమృతం తచ్చినప్పుడు అనేది తరువాత కృష్ణుడు చిన్నపిల్లవాడిగా యమునా నదిలో స్నానం చేసినప్పుడు ఆ తర్వాత గోపికలతో ఆడుకుంటున్నప్పుడు ఇలా ఒక కాలక్రమాన్ని కూడా అనుసరించి అద్భుతంగా రాసిన కీర్తన ఇది ఇంత మంచి కీర్తన వినిపించినందుకు ధన్యవాదాలు ముందు ఈ కీర్తన వేరే రాగంలో తీసుకెళ్ళాను ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఇదైతే సుధన్యాసలో ఉంటే బాగుంటుందని సార్ చెప్పిన తర్వాత ఈ ట్యూన్ చేశాను సో చాలా చాలా కరెక్ట్ అయింది కృష్ణ భావయుక్తంగా పాడావమ్మా కాకపోతే అక్కడక్కడ కొంచెం స్వరస్థాయిలు కొద్దిగా
ఫ్లాట్ అయినాయి రెండు మూడు చోట్ల, అది చూసుకో, అది ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. మధుకర్ గారు చాలా శ్రావ్యంగా చేశారు, థ్యాంక్ యూ సార్. అయితే నేను ఇదివరకు సూచించినట్లుగా మీరు విరామంలో వచ్చేటువంటి ఆ సంగీతం చూడండి, బీజిఎంస్ ఏమైతే అంటాము వాటి యొక్క పరిమాణం కొంచెం తగ్గించాల్సిందిగా మరొక్కసారి సూచన మీకు. తప్పకుండా, ఎందుకంటే పల్లవి తర్వాత చరణం ఎంత త్వరగా వస్తే మనకు ఆ పాట అంత మైండ్ మనసుకు అంత హత్తుకునే అవకాశం ఉంది కాబట్టి. అంతకుమించి ఆ సంగీతం బాగోలేదని కాదు, అది దాని నిడివి తగ్గిస్తే చరణం వెంటనే వస్తుందని. తప్పకుండా తగ్గిస్తాను. చాలా చక్కగా ఉందండి, అభినందనలు. అనంత శ్రీరామ్ గారు, ఇందులో నాకు ఒక డౌట్ వచ్చిందండి, సందేహం. వేవేలుగా అంటే చాలా సార్లు అని కదా, వేవేలుగా యమునలో వేమారు నీదులేడుగా, వేమారు అంటే మళ్ళీ వెయ్యి సార్లు అనేనా? మళ్ళీ పునరుక్తి దోషం అంటారా, ఎందుకు రాశారు అట్లా కాదు, నాకు సందేహం వచ్చింది. మీకేమన్నా స్ఫురిస్తూ ఉందా? అంటే ఏం చెప్పిన అన్నమయ్య పాటకు పేరు పెట్టేంత పెద్దవాడిని కాదు కదండి. అంటే ఆయన ఎందుకు అట్లా అనుంటారని నాకు. మొదటి కారణం వేవేలుగా వేమారు ఎత్తి కోసం అండి. ఎంతేనంటారా, ఏదో అర్థం ఒకటే కదండి, వేవేలుగా యమునలో వేమారు నీదులు. ఎందుకంటే వేటూరు సుందరామూర్తి గారు మా గురువు గారు, అన్నమయ్య ప్రతి పదంలోనూ కూడా ద్వంద్వార్థాలు ఉంటాయండి, సరిలేని అభయహస్తమును గంటి అంటే దానికి సాటి లేదని, అది సరిగ్గా ఉంటుంది, కొంచెం వంకరగా ఉంటుంది ఇట్లాగా. మీరు చూశారు లేదు వెంకటేశ్వర స్వామిది సరిలేని అంటున్నా ఆయన ఆయన ఉద్దేశం అదని వేటూరు గారే వివరించారు. అట్లా ఏమన్నా ఇక్కడ వేవేలుగా యమునలో వేమారు నిధులేడుగా అంటే ఏమన్నా ఉందా అని చెప్పి మనం నాకు తట్టలేదు పండిత పరిష్కృతము కావలసి ఉంది. ధన్యవాదాలండి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అచ్యుతుడము విశ్వ పరిపూర్ణుడని వైష్ణవులు ఆనతీయగా వట్టి చదువులేలా శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని